హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్. ఫ్రెండ్స్, తెలుగు బజ్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. అలాగే తెలుగు బజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి, లేకుండా నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి. మీకు డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, రిప్లై లేట్ అయినా సరే ఖచ్చితంగా ఇస్తాను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వాళ్ళు ఎంచుకున్న దానికి మంచి స్టార్ట్ కూడా లభించింది. పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయినప్పటికీ వాళ్ళకు చాలా మంచి స్కోర్ వచ్చింది. 6 ఓవర్లు ముగిసే సమయానికి 53 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయారు. ఆ తర్వాతే గేమ్ మొత్తం కేకేఆర్ తీసేసుకుంది. లాస్ట్ మ్యాచ్ లో సూపర్ గా పర్ఫామ్ చేసిన శ్రీకర్ భరత్ 10వ ఓవర్లో సునీల్ నరైన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ 70 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్లో సునీల్ నరైన్ బౌలింగ్ లో మళ్లీ వికెట్, విరాట్ కోహ్లీ అవుట్, 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత స్కోర్ చేయడానికి ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మళ్లీ 15వ ఓవర్లో సునీల్ నరైన్ బౌలింగ్ లో డెవిలియర్స్ అవుట్, 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఏమాత్రం పరుగులు రాకపోవడంతో మ్యాక్స్వెల్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి 17వ ఓవర్లో సునీల్ నరైన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఈ రోజు మ్యాచ్ లో సునీల్ నరైన్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మ్యాక్స్వెల్ ఇలా ఇంపార్టెంట్ వికెట్స్ తీసి ఆర్సీబీ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లు ముగిసే సమయానికి 138 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ ను చేస్ చేయడానికి బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ కు శుభ్మన్ గిల్ మొదటి నుంచే దూకుడుగా అడ్డం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 6వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్ లో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ 48 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే అయిపోయిన వెంటనే యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో రాహుల్ త్రిపాఠి అవుట్ అయ్యాడు. ఇక్కడ నుండి ఆర్సీబీ కొంచెం టఫ్ గా బౌలింగ్ వేసిందనే చెప్పాలి. 10 ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ 74 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత 11వ ఓవర్లో మరొకసారి హర్షల్ పటేల్ ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. వెంకటేష్ అయ్యర్ ని అవుట్ చేశాడు. ఈ వికెట్ తీసుకున్నాక హర్షల్ పటేల్ ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న జాబితాలో డ్వేన్ బ్రేవోతో సమంగా నిలిచాడు. 32 వికెట్లు. 1 ఓవర్లో గేమ్ మొత్తం మారిపోవడం అంటే ఇదేనేమో. 12వ ఓవర్లో డాన్ క్రిస్టియన్ బౌలింగ్ లో సునీల్ నరైన్ ఏకంగా 3 సిక్స్లు కొట్టాడు. ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఒక్కసారిగా కేకేఆర్ గేమ్ మొమెంటం మారిపోయింది. 15వ ఓవర్లో యుజ్వేంద్ర చహల్ బౌలింగ్ లో నితీష్ రాణా అవుట్ అయ్యాడు. కానీ అప్పటి స్కోర్ చూసామంటే 30 బంతుల్లో 27 పరుగులు చేయాలి కేకేఆర్ గెలవాలంటే. అయితే ఆ తర్వాత కూడా ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. మళ్లీ గేమ్ ని చాలా టైట్ చేశారు. 18వ ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో 2వ బాల్ కి సునీల్ నరైన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 4వ బాల్ కి దినేష్ కార్తిక్ అవుట్ అయ్యాడు. దీంతో చివరి 2 ఓవర్లకు 12 పరుగులు అవసరమయ్యాయి. అంటే 12 బాల్స్ కి 12 పరుగులు అనమాట. 19వ ఓవర్ జార్జ్ గార్టన్ చాలా బాగా బౌలింగ్ చేసినప్పటికీ చివరికి విరాట్ కోహ్లీ దగ్గర డాన్ క్రిస్టియన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది బౌలింగ్ చేయడానికి. దీంతో ఆ ఓవర్లో కేకేఆర్ చాలా కంఫర్టబుల్ గా విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో క్వాలిఫైర్ 2 తలబడుతుంది. ఆర్సీబీ ఎలిమినేట్ అయిపోయింది. అయితే మరొకసారి ఆర్సీబీ ఫ్యాన్స్ కి గుండె పగిలిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి పెద్దగా కారణాలు వెతకాల్సిన పని లేదు. ముఖ్యంగా ఒక్క ఓవర్ ఈ గేమ్ ని టర్న్ చేసింది, అది డాన్ క్రిస్టియన్. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే ఒకవేళ మ్యాక్స్వెల్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా సునీల్ నరైన్ 1 ఓవర్స్ కొంచెం చూసుకుని ఆడి ఉండింటే ఆ తర్వాత ఇంకొక 10 నుండి 15 పరుగులు ఆర్సీబీ ఎక్కువ చేసేది. అప్పుడు వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.